బాధ కూర్చొని బాధ్యత కూర్చోబెట్టు, అడ్జస్ట్ చేసుకుందాం అందరం. పెద్దలో ఉంటుంది బాలాజీ పైన కూర్చో, సరిపోతుంది అంతే. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడు ఓం ఓమో వెంకటేశాయ అంటే అందరూ నవ్వుకుంటారు. సాంప్రదాయం అన్నా తిరుపతిలో అన్నా ఇక్కడ అన్నా పుట్టాక మనం చూసుంటాం. గత 10 రోజులుగా ప్రపంచాన్ని కుల్పేసిన విషయం, కుదిపేసిన విషయం, లడ్డూ విషయం, కల్తీ నెయ్యితో తిరుమలలో అపచారం చేశారంటూ బయటపడడంతో ఒక్కసారిగా దేశం, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఉలిక్కిపడ్డారు. దీని మీద చాలామంది పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు, మీడియా సమావేశాలు, నిరసనలు అన్నీ చేశాక దాని ఒక విలువ, దాని ఒక భయం తెలిసొచ్చింది తెలియదు. కానీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన రద్దు చేసుకున్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నాడు ఎందుకు అనుకుంటే రకరకాల కారణాలు చెప్పాడు. ఆయనకి నోటీసులు ఇచ్చారంట, ఇంత నోటీస్ అది. అలాంటి నోటీసులు మా జనసేన వాళ్ళకి కొన్ని 100 నోటీసులు ఇచ్చారు గత ప్రభుత్వంలో. 100 నోటీసులు ఇచ్చారు కూర్చొని అందరికీ. నోటీస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా మేము? నోటీస్ ఎవరికి ఇచ్చారు వాళ్ళు చేరింది, అదేం చిన్న నోటీసు. ఆ నోటీస్ వల్ల రాలేకపోయానని చెప్పి కబుర్లు చెప్తున్నాడు, అది అబద్ధం. తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని, మత కల్లోలం తీసుకురావాలని, ఏదైతే తూనీలో గత ప్రభుత్వంలో తూనీలో ఎప్పుడైతే కులాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నించారో, తర్వాత మొన్న ప్రభుత్వంలో ఏదైతే కోనసీమలో కూడా కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించారో, ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చుపెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే నేను తిరుమలకు వస్తున్నాను, ఆయన ఏదో భక్తున్నట్టు, వెంకటేశ్వర స్వామి వారసుడైనట్టు, ఆయన నేను చూస్తేనే వెంకటేశ్వర స్వామి ఆయనతో తప్ప ఇంకెవరితో మాట్లాడినట్టు వాళ్ళ కార్యకర్తలు క్రియేట్ చేశారు. మనం చూసుకుంటాం ఒకరొకరు ప్రెస్ మీట్లో పెట్టి ఎలా మాట్లాడారో. వాళ్ళు అనుకున్నది ఏమంటే ఈ మత కల్లోలం తీసుకొద్దాం, మనం వస్తాము. ఎలాగో నిన్న వాళ్ళ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత భాను గారు, కిరణ్ రాయ్ ఇద్దరూ మా మీద కోడిగుడ్లు పెట్టుకొని రెడీగా ఉండాలని చెప్పారు. అంటే క్రియేట్ చేసుకోరు వాళ్ళే, మిమ్మల్ని కొనడానికి కోడిగుడ్లు అంత స్తోమత మాకు లేదు అండి మిమ్మల్ని కొట్టడానికి, ఎందుకంటే మిమ్మల్ని కొట్టడానికి గుడ్లు కూడా వేస్ట్ మాకు అని మేము నిర్ణయించుకున్నాం. కోడిగుడ్లు కొన్నారు మా మీద వేశారంటే ఏ గుడ్లో కొన్నాం, ఏ షాపులో కొన్నాం, మీరు ఎవరైనా చూసారా? లేదు కదా. మళ్ళీ ఎందుకు కామెంట్స్? మమ్మల్ని ఏదో చేయాలి, బ్యాడ్ నేమ్ తీసుకురావాలి, మేమేదో రౌడీలు గుండాలని చూపించడానికి ప్రయత్నంలో భాగంగానే అదొక భాగం. తిరుపతికి వస్తే అడ్డుకోవాలని మేము అడ్డుకుంటామని ఎక్కడో చోట వాళ్ళ మనుషులు ఎవరైతే 30,000 మంది పెద్దిరెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ 30,000 మంది తిరుపతి చుట్టుపక్కల డంపింగ్ చేశారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి తిరుపతిలో పలానా చోట దాడి జరిగి జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఏ గులకరాయో, ఏ కోడికత్తో, ఏ గొడ్డలపోటో ఏదో ఒకటి వేసుకొని తిరుపతిలో నా పైన దాడి జరిగింది అని చూపించడానికి చేసే ప్రయత్నమే ఇవన్నీ అని కూడా మాకు తెలుసు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఎక్కడ అల్లర్లు సృష్టించకండి, ఎక్కడ నిరసన వ్యక్తం చేయకండి, ఎక్కడ ఆందోళన చేయకండి, అతని పాపాన అతనే పోతాడు, మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని అడుక్కోవద్దండి, డిక్లరేషన్ విషయం టీటీడీ చూసుకుంటుంది, విజిలెన్స్ చూసుకుంటారు అని చెప్పేయడంతో అన్న భయపడ్డాడు. ఇదేంద్రా మనం కూడా ఒకటి జరిగింది, మనం ఏదో అడిపోయి గొడవలు పెట్టి కొట్టుకుంటారు అందరూ, మనం మత కళ్యాణం సృష్టిద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఎవరు ఏమి చేయొద్దండి, శాంతియుతంగా ఉండమని చెప్పేసరికి అన్నకు అర్థం కాల, మనం నేరుగా కొండకెళ్ళిపోతామేమో, ఇంకా ఎక్కడ ఉండాల్సిన పని లేదేమో ఆలోచనతో రద్దులో చేసుకున్న భాగంలో భాగము. లేకపోతే డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రానీడు, సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీడు, 2 సంవత్సరాలు అన్నకి ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటా. డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈవో గుళ్ళోకి రానీడు, సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీడు, ఇది కాన్సెప్ట్. అలా రాకపోవచ్చు, లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న డేట్ 27 అన్నకు వాయిదా ఉంది. జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న ఒక్కరోజు అన్న మీద
దాదాపు ఇది ఒక పేపర్ ఉంది, 8 కేసులు సిబిఐ హైదరాబాద్ విచారణ 27/9/2024 నిన్న వాయిదా ఉంది అన్నకి. అన్న తిరుమల పేరుతో డుమా కొట్టేశాడు. వాస్తవం ఇది. నేను తిరుమలకి వెళ్తున్న శ్రీవారి భక్తుడు నేను, వెంకటేశ్వర స్వామిని చూడకపోతే నాకు నిద్రపట్టదు. నిజమైన భక్తుడు నేను అన్నమైన తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడంట. 27 వాయిదాకి రాలేను, నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకి వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న. అదిగోండి, ఇప్పుడు అర్థమైందా? ఆయన డుమ్మా కొట్టడం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. ఆయన కోర్టులో కేసులు తప్పించుకోవడానికి, అన్న పబ్జి ఆడుకోవడానికి నిన్న డుమ్మా కొట్టాడు. అది వాస్తవం. 3 విషయాలు. 1, అల్లలు సృష్టించడానికి కుదరదని. 1, భార్య ఇంట్లోకి రానిదని డిక్లరేషన్ సంతకం పెడితే కేసు. ఇవన్నీ చూసి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అమాయకంగా, చాలా అమాయకంగా, నా కులం నా మతం అని సినిమా డైలాగులు మాట్లాడుతూ ఆయన మొత్తానికి ఒప్పుకున్నాడు. నేను రాత్రుల్లో బైబుల్ చదువుతాను, పొద్దున హిందువుల రూపం మానవ రూపంలో హిందువుల రూపంలో బట్టలు వేసుకొచ్చి మోసం చేస్తాను. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఎవరిని మోసం చేయడానికి? ఇంకా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డిని ఆపాడు. ఎందుకంటే మొన్నే ప్రక్షాళన చేసి మొత్తం కష్టపడి కడిగారు తిరుమలంతా, గుడంతా. మళ్ళా ఈయన వచ్చి పాదం ఓపితే మళ్ళా ఏడ కడిగా ఓపికలేట బ్రహ్మోత్సవాలు కడగాలి కదా, 2 రోజులు మళ్ళీ గుడి మూయాల్సి వస్తుందేమో అని చెప్పి వెంకటేశ్వర స్వామి నువ్వు రావద్దు అయినా నువ్వు ఆడే ఉండి అని చెప్పి ఆపించినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్కి చెప్తున్నాం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి. నిన్న తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ డిక్లరేషన్ ఫాము మీరు అడిగితే మేము ఇవ్వాలా అన్నాడు. మేము అడిగితే కాదు, భక్తులు అడుగుతారు, మీరు ఇస్తారో లేదో మళ్ళా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పినాం. మేము ఇవ్వము అని రెచ్చగొట్టారు. అంటే ఏంటి, హిందువుల్ని రెచ్చగొట్టి, కూటమి నేతలను రెచ్చగొట్టి వీళ్ళ రోడ్డుపైకి వచ్చి గొడవలు చేస్తే, జగన్మోహన్ రెడ్డికి అడ్డుకుంటే రాళ్ళు వేస్తే, సోడా బాటలు వేస్తే, కోడిగుడ్లు కిరణ్ రాయలు కోడిగుడ్లు వేస్తే కేసు పెడదామో అని ప్రయత్నంలో ఆలోచించారేమో. రెచ్చగొట్టకండి. మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు డుమ్మా కొట్టడానికి 3 కారణాలు ఉన్నాయి. 1, భార్యకు భయపడి. 2, కోర్టులో పిటిషన్ వేసి తప్పించుకున్నాడు. 3, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్ట్రాటజిక్స్కి. ఆయన ఎక్కడైతే గొడవలు జరుగుతుందో తెలిసే అల్లర్లు సృష్టించడం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరెవరో కూడా ఆందోళన చేయదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి నిన్నటి దినం కథ జగనన్న కథలా ముగిసింది.